Papa, hello, Mama. Hey, Vinma, tell me, come here. A class, second year BJC. Seniors ki wish cheyalani telidu. Kalu padam kadu, wish chey. Ala kadu, salute. Nurjahan, vote lakkar leda? Are Geeta, tum. Ajo re, you know she is Geeta, the great ventriloquist and pantomime. Maatalu maarchadaniki prayatninchuko. Neeku vote kavala akkar leda? Geeta, mari ela niladistela? Nenu Krishna panel lo nilabaddan kada. గీతా జీ లేడీస్ ఓట్స్ అని మనకే పడాలి, ఎలా మేనేజ్ చేస్తారో ఏమో. మీరు ఇలా మేనేజ్ చేసి ఓట్లని పోగొట్టండి, నేను మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడు నూర్జహాన్, ఇంకోసారి నువ్వు ఇలా ప్రెషర్స్ నేర్పించావనుకో, నిజం చెప్తున్నాను నా ఓటు కూడా నీకు పడదు. గుస్తా నక్కో కరో రే మై తేరి కిషన్ కన్హయ్యా హూ. రైస్ మిల్ అకౌంట్లు, ఆబ్కారీ అకౌంట్లు 1వ తారీఖులా సిద్ధమైపోవాలా? ఆ పని ఆలస్యం కాకుండా చూడండి. ఆడిటర్ అర్జెంట్ అంటున్నాడు. చూడు సెక్రటరీ, కమిషనర్ గారు అమ్మాయి పెళ్ళంతా సూపర్ ఫైర్ రైస్ 4 బస్తాలు ఆ ఇంటికి పంపించు. ఇంకా ఏమైనా కావాలేమో ఫోన్ చేసి కనుక్కో. ఆఫీసు గారు ఫోన్ చేసి ఆయన అడిగే సుమా, అసలే కోపదారి మనిషి. ఇంటికి ఫోన్ చేసి అమ్మగారిని కనుక్కుంటా. నమస్కారం మార్తాండం గారు. నమస్కారం, రండి రండి. తమ రమ్మన్నారు, మీ సెక్రటరీ ఫోన్ చేస్తాను. కూర్చోండి. తెలవండి. చూడు సెక్రటరీ, టీవీ స్విచ్ ఆఫ్ చేసి నీ పని చూసుకో. అలాగే సార్. నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసుగా. అవును బాబు, లేకపోతే ఇన్ని లక్షల ఆస్తి ఒక్క వ్యాపారం మీద ఎలా సంపాదిస్తారు? లక్షల ఆస్తి కాదు మేటారు, కోట్ల ఆస్తి. ఇంతకీ నేను ఎంతవరకు చదువుకున్నానో తెలుసా? చదువుదేముందండి, ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాడికి ఉద్యోగం దొరకటం లేదు. ఒకవేళ దొరికినా నెలకు 3000 సంపాదించడం పెద్ద గొప్ప. 6వ తరగతి ఫెయిల్ అయ్యి వ్యాపారం పెట్టుకుని లక్షలు సంపాదించిన వాళ్ళని ఇంతమందిని చూశాను నేను. నేను 7వ క్లాసు ఫెయిల్ అయినోడ్ను మేటారు. ఆ మీ దారి వేరు, ఆ తర్వాత ప్రైవేట్ గా బోర్డులంతా చదువుకుని ఉంటారు. ప్రైవేట్ గా చదువుకోలేదు కానీ కళాశాలలో చదువుకున్న దానికంటే జీవితంలోనే ఎక్కువ నేర్చుకున్నాను. అందుకేగా వెనుకడికి భర్తృహరి లాంటి వాడు చదువు చాలా గొప్పదని చెప్పినా ఈ కాలంలో వేస్ట్ అనిపిస్తుంది. అలా కొట్టిపారే కింద మేట్టారు, చదువు లేనోడు డబ్బు సంపాదించడానికి వెనక చదువుకున్నోడు చాలా మంది ఉంటారు. చదువు విలువ చదువు లేనోడికి తెలిసినంతగా చదువుకున్నోడికి తెలియదు. ఆ మాట రైతేననుకోండి, కాకపోతే లక్ష్మికి సరస్వతికి పొత్తు కుదరదని, వీళ్ళిద్దరూ ఓ చోట ఉండదని ప్రతీతి. లక్ష్మి నా దగ్గర కావలసినంతుంది, సరస్వతి నాకు అప్పకపోయినా ఆ దేవంటే నాకు చాలా గౌరవం ఉంది. మిమ్మల్ని ఒక సలహా అడగాలని పిలిపించాను. సెలవివ్వండి. నాకు రాజకీయాల్లోకి దిగాలని ఉంది మేట్టారు. నేను ఇంత డబ్బు సంపాదించాక నేను మరింత ఎదగడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అదే సరైన మార్గం అనిపిస్తుంది. అంతేకాదు బాబు, మనకున్న ఆస్తుపాస్తులు పెంచుకోవడానికి సంరక్షించుకోవడానికి కూడా ఈ రాజకీయం ఒక కవచం. అది మనో మాట. 10 మందికి చెప్పడం మనకి ప్రజాసేవ మీద మక్కువ పెరిగిందని. అయితే ఇంతకీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనా, ఎంపీగా పోటీ చేద్దామనా? నడకే రాకుండా పరిగెత్తడం నా పద్ధతి కాదు మేస్టారు. మరి ముందు మన పట్టణానికి చైర్మన్ కావాలనుకుంటున్నాను. అయితే వెంటనే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డోర్ టు డోర్ ప్రచారం మొదలెట్టేద్దాం. బాగా ఆలోచించి చెప్పండి మేస్టారు. లీడరు కావాలని ప్రతి వాడికి ఉంటుంది, కానీ క్యాడర్ ఉంటేనే గాని లీడరు కాదు. అందుకు ముందుగా మనం క్యాడర్ను చూసుకోవాలి. డబ్బులు వెదజల్లితే బోళ్ళంత క్యాడర్ అండి. కిరాయి క్యాడర్ కంటే నిజాయితీ ఆవేశం ఉన్న క్యాడరు నాణ్యమైంది, విలువైంది మేట్టారు. అమ్మమ్మ, నన్ను సలహా అడగడానికి పిలిచి నాకే సలహా చెప్పారు కదండి. ఆవేశం ఉరుకునెత్తులు నిజాయితీ ఉన్నవాళ్ళు విద్యార్థులు. వాళ్లను మన వైపుకు తిప్పుకుంటే శ్రీరామచంద్రమూర్తి వారసకెట్టినట్టు మీరు ఏ పదవైనా చేపట్టదు. కరెక్ట్ చెప్పారు మేట్టారు. మనకి విద్యార్థుల అండ కావాలి. ఇదే సరియైన సమయం. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు వస్తున్నాయి, మనం ఒక వర్గానికి పెట్టుబడి పెట్టి గెలిపిస్తే. కరెక్ట్ గా చెప్పారు.
18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఓటర్లు కావడంతో ఈనాడు కాలేజీ విద్యార్థుల్లో చాలా మంది ఓటర్లే. వాళ్ల ప్రచారం కొత్తగా ఉంటుంది, మాటలు పొందికగా ఉంటాయి. వాళ్ళ మాటల వెనుక ఆవేశం, నిజాయితీ ఉంటాయి. వాళ్ళ అండ మనకు కావాలి. అయితే తమకు వర్గాన్ని పరిచయం చేస్తాను. అది నెగ్గే వర్గం అయి ఉండాలి. చాలా పగడబందీ అయిన వర్గం అండి. రమణ వర్గం అంటే కాలేజీ స్టాఫే భయపడతారు. మీకు పరిచయం చేస్తాను చూడండి. వద్దు, నా పేరు వాళ్ళకి చెప్పండి. నా పేరు మీద వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ప్రచారం జోరుగా సాగేలా చూడండి. ఏరా కృష్ణ, అవధాని మాస్టారు ఇక్కడికి రమ్మని కబురు చేశారు. ఏవిరా, ఏదో ఎలక్షన్స్ గురించి మాట్లాడాలన్నారు. రమ్మన్న మనిషి ఎక్కడ కనిపించరేవిరా? అదే నేను చూస్తున్నాను రా, ఎక్కడ కనపడ్డా? అదిగో పొడుము పీలుస్తున్న సౌండ్. ఎస్ ఎస్, చూద్దాం పద. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, వచ్చారా? ఏ మాస్టర్ ఇక్కడికి రమ్మన్నారు? నేను సీనియర్ స్టాఫ్ మెంబర్ కదా, నేను ఏ ప్యానెల్కైనా సపోర్ట్ చేస్తున్నట్టు స్టాఫ్ మెంబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలిస్తే బాగోదు. ఈ పార్క్ అయితే అనేక రకాల జనాలు వస్తూ పోతూ ఉంటారు కనుక మిమ్మల్ని కూడా ఇక్కడికే రమ్మన్నాను. అదేం సార్, కొత్తగా తలపాక చుట్టారు, కళ్ళజోడు కూడా తీసేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని. మేము పొడుము పిలుపుడు వినే గుర్తుపట్టేవాండి. చూసారా దురలవాట్లు ఎలా ప్రామీణికి తెస్తాయో. అదేంటి నశ్యం పండిత లక్షణం అన్నారు కదా. ఎక్కువ మంది పండితులకి నశ్యం పీల్చి అలవాటు ఉండటం వల్ల పండితులు ఎలా ఉంటారులాగని. ఇంతకీ మన ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉంది? మా ప్యానల్ థంపింగ్ మెజార్తో నెగ్గి తీరుతాం సార్. ఎలక్షన్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. సీక్రెట్ బ్యాలెట్ కదా, ఆఖరి నిమిషంలో డబ్బు ఖర్చు పెట్టిన వాడితే గెలుపు. ఈ 10,000 ఉంచండి, నొక్కి అయ్యక ఖర్చు పెట్టండి. డబ్బు దగ్గర ఏమాత్రం వెనకాడొద్దని మార్తాండం గారు మరీ మరీ చెప్పారు. ఈ డబ్బుతో మనం గెలవటం ఖాయం సార్. ఇక మీరు వెళ్ళి మీ పని మీద మీరు ఉండండి, మనం కలిసి వెళ్ళడం ఎవరన్నా చూస్తే బాగోదు. ఓకే సార్, పదండి రా. అదనమాట. Dear friends, now we are going to present you a thrilling and tickling performance by Janakrara Yenukutanu. Me! Rave, Muddula Gumma, Nuraka Pote Aganule Rangula Vamma, Kopama Napaina, Ravade Yekaraina, Ravade Yekaraina, Ni Pelavula Rangi Yerrani Gulabi, Kada Jeppo, Ni Pelavula Rangi Yerrani Gulabi, Anduloni Munnadile Jilebi, Jilebi, Pelavula Rangi Yerrani Gulabi, Anduloni Munnadile Jilebi, Anandam Ekkadundo, ఆనందం ఎక్కడుందో, నీ నచ్చని చూపుల్లోనే ఉంది. Now we see a beautiful breakdance program by Ilyas. మెన్హర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ వాటర్ డమ్మీలా తీసుకొస్తారా? ఓ యెస్. డ్రమ్ములెత్తగలవు వాటర్, డ్రమ్ములెత్తగలవు.